హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోర్సులో మీకు చాలా వరకు కొత్త కొత్త విషయాల గురించి చెప్తున్నాను. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విషయాలు మీరు నేర్చుకుంటున్నారు. మీరు కూడా ఒక కంపెనీ రన్ చేస్తున్నారు, మీరు కూడా ఒక పెద్ద మీ కంపెనీలో కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రావాలని చూస్తున్నారైతే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ప్రాజెక్ట్ రిపోర్ట్స్ గురించి ఇన్వెస్టర్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. ఇన్వెస్టర్స్కి చూపించినప్పుడు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో చాలా వరకు మంచి మంచి మీ కంపెనీ గురించి ఐటమ్స్ ఉండాలి, అన్ని డీటెయిల్స్ కవర్ కావాలి. దాంతో మీకు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ 1 crore, 5 crores, ఇప్పుడు కొంతమంది అయితే 100 crores వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ కంపెనీస్లో. అది కూడా పాసిబుల్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ పాసిబుల్ అవుతుంది. ఒకటేసారి ఎంత రాదు, కానీ స్టెప్ బై స్టెప్ పాసిబుల్ అవుతుంది. అంటే అటువంటి ఏమైనా రిపోర్ట్స్ కావాలంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఈ కోర్సులో నేను ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను చెప్పేది ఇప్పుడు ఒక 5 to 10 బ్లండర్స్, అంటే మిస్టేక్స్ చాలామంది చేస్తుంటారు క్యాపిటల్ రేజ్ చేసేటప్పుడు. అంటే ఇన్వెస్ట్మెంట్ రేజ్ చేసేటప్పుడు, క్యాపిటల్ రేజ్ చేసేటప్పుడు కొన్ని బ్లండర్స్ చేస్తుంటారు. దాంతో కూడా వాళ్ళకి డబ్బులు రావు, ఇన్వెస్టర్స్ వాళ్ళకి వదిలేస్తారు, కాదు బాబు వదిలేయి పోనీ మేము ఇన్వెస్ట్మెంట్ చేయమన్నట్టు చెప్పేస్తారు. అంటే మీరు కొద్దిగా ఈ ఐటమ్స్ని గమనించండి, ఇది మీ మైండ్లో ఉంటే మీరు మీ ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ తయారు చేసుకునేటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వాల్యుయేషన్, ఇప్పుడు వాల్యుయేషన్ అనేటు అజంప్షన్స్ మనం చేస్తుంటాం. ఒక మన కంపెనీ యొక్క ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా సర్వీస్ కావచ్చు, మనం అజంప్షన్ చేస్తాం 1 year వరకు ఇలా ఇంత గ్రో అవుతుంది, 2 years వరకు ఇంత గ్రో అవుతుంది, 5 years వరకు ఇంత గ్రో అవుతుంది అని అజంప్షన్స్ చేస్తాము. కానీ అది రియలిస్టిక్ ఉండవు. చాలామంది ఏం చేస్తారంటే జనరల్గా చదువు పోయి చెప్పేద్దాము, ఆయన వింటడా, ఏదో చూస్తారా, రిపోర్ట్ చూస్తారా అన్నట్టు అలా ఉంటుంది. కానీ ఎక్స్పర్ట్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఫైనాన్షియర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో పెద్ద పెద్ద కంపెనీస్కి డీల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఇలా చూడగానే చెప్పగలుగుతారు. ఈ అజంప్షన్స్ అనేవి అంటే ఈ ఫ్యూచర్ వాల్యుయేషన్స్, మీరు చెప్పే వాల్యుయేషన్స్ అంత ఎఫెక్టివ్గా కావు, అది అంత రియలిస్టిక్గా కావు, అంటే రియల్గా అవి పాసిబుల్ కాదన్నట్టు తెలిసిపోతుంది. అంటే రియలిస్టిక్గా ఉండాలి. నెక్స్ట్ ఫిక్సెడ్ ఆన్ దర్ ఓనర్షిప్. ఇప్పుడు ఓనర్షిప్ తయారు చే, మీరు ఒక కంపెనీకి ఓనర్ కాబట్టి దానికి ఏమేమి రైట్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఏమున్నాయి, మరి మీ లీగల్ అథారిటీస్ ఏమున్నాయి, అవన్నీ ఇంక్లూడ్ అయి ఉండాలి. లేదంటే జనరల్గా నేను ఓనర్ని నా కంపెనీ అన్నట్టు చెప్తే మీ గురించి ఏంది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అంటే మీ బిజినెస్ స్ట్రాటజీ ఏంది, మీ బిజినెస్ ప్లాన్ ఏంది, ఆ డీటెయిల్స్ కనుక అందులో కంప్లీట్గా డిఫైన్ చేయాలి. అది చేసినట్టయితే చాలా వరకు బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మీ గురించి ఆ ఇన్వెస్టర్కి కరెక్ట్గా తెలిసినట్టయితే మీ ఓనర్షిప్ ఎవరు, ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఆ డిఫైన్ చేస్తే చాలా బెస్ట్ ఉంటుంది. ఇది చాలామంది కరెక్ట్గా చేయరు. నెక్స్ట్ కాంపిటీషన్, మార్కెట్ కాంపిటీషన్ ఏముంది, మార్కెట్ సైజ్ ఏముంది, మార్కెట్ షేర్ ఏముంది, మార్కెట్ సెగ్మెంటేషన్ ఏముంది, ఆ డీటెయిల్స్ అన్నట్టు ఉండాలి. ఇప్పుడు చాలామంది మార్కెట్ రీసెర్చే చేయరు. నాకు కూడా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, ఏంటంటే సార్ మా ఏరియాలో నేను ఈ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాను, మా ఏరియాలో ఇది స్టార్ట్, నేను అడుగుతాను వాళ్ళ ఏరియాలో మరి ఈ ప్రోడక్ట్ ఎంత డిమాండ్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఎంత డిమాండ్ ఉందంటే వాళ్ళు చెప్పలేరు. ఏమంటారంటే మేము పెట్టిన తర్వాత ఆలోచిస్తాం సార్ దాని గురించి, ఇప్పుడే ఎందుకు అన్నట్టు చాలామంది నాకు చెప్తుంటారు. అంటే అలా కాదు, అలా నాకు చెప్తే ఓకే, కానీ ఒక రిటర్న్ ఫార్మాట్లో మనం రాసినప్పుడు, ఒక ప్రాజెక్ట్లో రాసినప్పుడు ఎంత కష్టమవుతుంది అంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే ఇన్వెస్టర్స్కి తెలియాలి కదా, వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రతి మనిషికి మనం రికార్డింగ్ చేసి చెప్పలేము కదా, అది రిటర్న్లో రాసేసి ఉంటే వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. వాళ్ళకి రెగ్యులర్గా ఇన్వెస్టర్స్కి రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా కంపెనీస్ అప్రోచ్ అవుతూ ఉంటాయి. అయితే వాళ్ళు కంపేర్ చేస్తారు, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే లాస్ ఉంటుంది, అలా కంపేర్ చేస్తుంటారు. అయితే ఆ డీటెయిల్స్ అనేటు క్లియర్గా ఉండాలి, మన దగ్గర క్లియర్గా ఉంటే అది బెస్ట్ ఉంటుంది. ఇంకా చాలామంది ప్రీ క్వాలిఫై చేయరు. అంటే ఇప్పుడు వెంచర్ ఇన్వెస్టర్స్ దగ్గర వెళ్ళేటప్పుడు క్వాలిఫై చేయాలి వాళ్ళకు కూడా. మనం ఏదో ఇన్వెస్టర్స్ దగ్గర వెళ్ళినాము, అరే ఈయన ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కదా అన్నట్టు తక్కువని వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉంటుంది. లేదంటే ఇప్పుడు చాలామంది రిస్కీ కూడా ఉంటుంది. ఇన్వెస్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు రిస్కీ కూడా ఉంటుంది. వాళ్ళు అప్ఫ్రంట్ ఫీజెస్ అడుగుతారు, అప్ఫ్రంట్ ఫీజెస్ అడిగినప్పుడు వాళ్ళు అప్ఫ్రంట్ ఇచ్చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు రిటర్న్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అవి కూడా క్యాల్కులేట్ చేయాలి. అప్ఫ్రంట్ ఫీజు ఎంత ఉండి, మరి ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉన్నాయి, మరి లాంగ్ టర్మ్లో అది ఎంత బెనిఫిట్ అవుతుంది. అంటే కొన్ని కంపెనీస్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటాయి కానీ
అది ఇంట్రెస్ట్లోనే పోతుంది. ఇప్పుడు చాలామంది మీరు చూడండి, పెద్ద పెద్ద హోటల్స్ మరియు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ అవి పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలామంది అమ్మేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ ఫైనాన్షియల్స్లో ఇరికిపోతారు. అది అంటే ఫైనాన్షియల్స్లో ఇరికిపోతే ఏమవుతుందంటే అది మొత్తం పెద్ద ఎత్తున మీ కంపెనీ ఫామ్ చేసినా కానీ ఫ్యూచర్లో దానిలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఇంకా డోంట్ అండర్స్టాండ్, అది పీపుల్ డోంట్ అండర్స్టాండ్ నీడ్స్. అంటే నీడ్స్ ఏమున్నాయి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ నీడ్స్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు ఎలా ప్లానింగ్ చేస్తారంటే, చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ కోసం అడిగినప్పుడు ఏం చేస్తారంటే, సార్ మా కంపెనీ చిన్నగా ఉన్నది కదా, ఇప్పుడు ఏందా ఇదేయో 50 lakhs ఉంటే సరిపోతుంది సార్, 1 crore ఉంటే సరిపోతుంది సార్ అన్నట్టు చెప్తారు. కానీ ఆ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ లేనందువల్ల ఏం జరుగుతుందంటే, ఒక 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు, 1 crore వచ్చేసింది ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇప్పుడు మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా వేరే ఐటమ్స్ ఏమన్నా మీకు కావాలి, అప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుందంటే, కరెక్ట్గా ప్లానింగ్ లేనందువల్ల. కరెక్ట్గా ప్లానింగ్ ఉంటే 100% అది యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు మీకు ఓకే పార్ట్లీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఓకే మీకు ఇప్పుడు 50 lakhs కావాలంటే 50 lakhs వచ్చింది, 1 crore కావాలంటే 1 crore వచ్చింది. నెక్స్ట్ తరతరాలుగా అది 1 crore, 2 crore, 5 crores ఇలా ఇన్వెస్ట్మెంట్ వస్తుంటే మీకు ఎలా ఏముంటుందంటే బ్యాక్ సపోర్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏముంటుందంటే, చాలామంది ఏం చేస్తారంటే, మనకి డబ్బులు ఎక్కువ రావాలి, బెనిఫిట్ ఎక్కువ రావాలి అన్నట్టు ప్రోడక్ట్స్ అనేట్టు తయారు చేస్తుంటారు. అది కరెక్టే, కానీ ఎక్కువ శాతం మనకి డబ్బులు రావాలి అంటే మన ప్రోడక్ట్కి నుంచి డబ్బులు రావాలనే ఫీలింగ్ అన్నట్టు ఉంటే ఏం జరుగుతుందంటే, ఆ ప్రోడక్ట్ మ్యానిపులేషన్ జరిగే అవకాశాలు అనేవి ఉంటుంది. మనము వాల్యూ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మన ప్రోడక్ట్ వేరే వాళ్ళకి ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటే అది చాలా వరకు బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి అది యూజ్ అలా మీ ప్లానింగ్ ఉండాలి. మీ కంపెనీ మీరు తయారు చేసినప్పుడు మీ కంపెనీ నుంచి ఎంతమంది ప్రజలకు యూస్ఫుల్ ఉంటుంది, ఎంతమంది ప్రజల జీవితాలు చేంజ్ అవుతాయి, ఎంతమంది ప్రజల్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది, ఆ డీటెయిల్స్ అన్నట్టు అందులో ఉండాలి. అలా ఉంటేనే 100% మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళ పొజిషన్స్ ఏమేమి ఉన్నాయి, కంపెనీలో ఒక మేనేజ్మెంట్ ఏమేమి ఉన్నాయి, ఆ దాని గురించి కూడా డీటెయిల్స్ ఇవ్వరు. చాలామంది ఇవ్వరు, పొజిషన్స్ ఇవ్వాలి అంటే కెపబిలిటీస్ ఇవ్వాలి. అంటే ఒక మీరు ఓనర్ ఉన్నారు, అయితే ఓనర్ ఉంటే ఓకే, కానీ మీ కెపబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, మీరు ఎక్కడి నుంచి ఫండింగ్ సోర్సెస్ని జనరేట్ చేయగలుగుతారు, ఎక్కడి నుంచి మీరు ప్రోడక్ట్ ఎక్స్ట్రాక్షన్ చేయగలుగుతారు, ఆ డెఫినేషన్స్ కూడా ఉండాలి. అంటే స్కిల్స్ అన్నట్టు పెట్టాలి, ఈ డైరెక్టర్ గారిని, డైరెక్టర్ ప్రొపరేటర్ ఈ ఐటమ్స్లో స్కిల్డ్ ఉన్నారు, ఈ ఎగ్జిక్యూటివ్స్ ఈ స్కిల్డ్లో ఉన్నారు, అందులో డీటెయిల్స్ ఉంటే ఆ ఇన్వెస్టర్స్కి ఒక ప్లాన్ లాగా కనబడుతుంది. దాంతో చాలామంది ఇన్వెస్టర్స్ మీకు మీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే మీకు కూడా మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవి కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈ నేను తయారు చేసే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి, అది ఎక్కడైనా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ తీసుకునేటప్పుడు, ఫారెన్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా యూస్ఫుల్గా ఉంటాయి. చాలా వరకు మంచి ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇంకా దాంతోపాటు ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద క్లియర్గా రాయండి, క్లియర్గా క్వశ్చన్ రాయండి. షార్ట్కట్స్లో రాయకండి, షార్ట్కట్స్లో రాస్తే అర్థం కాదు. క్లియర్గా మీ క్వశ్చన్ ఏముంది రాయండి, నేను దాని గురించి కూడా వీడియోస్ తయారు చేస్తాను. ప్లస్ ఈ వీడియోస్ని కంపెనీస్కి, మీ కంపెనీ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించండి, వాళ్ళు కూడా చూసి ఇంకా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటే, అంటే వాళ్ళు కూడా బెనిఫిట్స్ పొందగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను వేరే విషయాల గురించి మాట్లాడతాను. ఆల్ ద బెస్ట్.